రిజర్వేషన్ రద్దు చేస్తానని టాప్ టూ బాటం అందరూ ఎలుగెత్తి చాడుతున్నారు. మీరు సీరియస్గా అదే విషయాన్ని మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇదే క్యాంపెయిన్ చేస్తారా? రిజర్వేషన్ కిషన్ రెడ్డి చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అదే మీ అలయన్స్ పార్ట్నర్స్ తో కూడా చెప్పారు. రాజ్యాంగం ఏం చెప్తుంది, అంబేద్కర్ గారు ఏం చెప్పారు, మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉండకూడదని చెప్పారు. ఎస్, రాజ్యాంగంలో ఏముందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం, తప్పే ఉంది. ఈ రోజు ఇంతకుముందు చెప్తారు రాజశేఖర రెడ్డి గారి గురించి. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒక్క నిమిషం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏం చేశారు తెలుసా, ఆ రోజు 50% రిజర్వేషన్ దాటకూడదని ఉంటే 20% బీసీలు కొనింది, 15% ఎస్సీలు కొనింది, 6% ఎస్టీలు కొనింది. అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి ఏదో మేలు చేస్తారని చెప్పి 5% చేశారు. అంటే 51% ఆ రోజు బీసీ నాయకులు దాదాపు 16 సంఘాలు కోటికెళ్ళేది నిలిచిపోయింది. ఆ రోజు పోయినటువంటి కృష్ణయ్య గారు కూడా, నాకు తెలిసి కృష్ణయ్య గారు కూడా ఈరోజు ఎవరు ఇచ్చారు రాజ్యసభ సభ్యుడు, మీరే కదా ఇచ్చింది. అంటే ఆ రోజు వీళ్ళకి వ్యతిరేకంగా పోయినట్టు కృష్ణయ్య గారు కూడా మీరే కదా ఈరోజు రాజ్యసభ సభ్యుడు ఇచ్చింది. ఇప్పుడు సరే అది ఓకే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిజర్వేషన్ రద్దు, సరే అమిత్ షా వచ్చారు మొన్న సిద్దిపేట మీటింగ్లో కూడా ఆయన చెప్పారు రద్దు అని చెప్పి చెప్పేస్తున్నారు. ఆయన రిజర్వేషన్ రద్దు చేయాల్సిందే, చేస్తామని చెప్పి చెప్తున్నారు. మీరు అదే పాయింట్ ఆఫ్ వ్యూతో అదే నినాదంతో ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాంపెయిన్ చేయదలుచుకున్నారా? ఖచ్చితంగా రాజ్యాంగంలో ఏం కూటమి అలయన్స్ ఎవరైతే వాళ్ళు కూడా ఒప్పుకుంటారా? రాజ్యాంగంలో ఏం పొందుపరిచారో దాన్ని అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా పెద్దలు ఎన్డీఏతో మాట్లాడతారు, ఖచ్చితంగా ఏ విధంగా ముందుకు పోవాలి, ఖచ్చితంగా ముందుకు పోతామన్న రాజ్యాంగం నుండి మేము మాట్లాడుతున్నాం. మేమేమి బయట తీసుకోండి, మతపరమైన రిజర్వేషన్ ముస్లిమ్స్ బీసీలో జాబితాలకు చేర్చి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు కదా, నడుస్తుంది కదా, దాన్ని రద్దు చేస్తామని ఎందుకు అంటున్నారు? ఎస్, రాజ్యాంగ విరుద్ధం అది, రాజ్యాంగ విరుద్ధం. ఆల్రెడీ ఇంతకుముందు బీసీబీలో ముస్లింలు ఉన్నారు కదా, బీసీబీలో ఇంతకుముందు చెప్పినట్టు జగారెడ్డి గారు చెప్పినట్టు బీసీబీలో ఇప్పటికే దూదేకుల 3 వర్గాలు ఉన్నాయి కదా, దూదేకులు ఉన్నారు, నూరు భాషా ఉన్నారు, పింజారి ఉన్నారు, నదీఫు వాళ్ళు ఉన్నారు కదా, ఆల్రెడీ ఇంకో బీసీబీలో ఉన్నారు కదా, 10 వర్గాలను యాడ్ చేసి బీసీబీలో ఉన్నారు కదా, ఒక 10 వర్గాలను యాడ్ చేశారు చెప్పేది. వీళ్ళు కేవలం ఆల్రెడీ ఉన్నారు, వీళ్ళు ఏదో లబ్ధి పొందలేదు, చదువుకోలేదు, డాక్టర్లు అయినారంటున్నారే, వీళ్ళందరూ ఇన్ని రోజులు చదువుకోలేదా, ఇన్ని రోజులు మీకు కనపడలేదు, వీళ్ళంతా గతంలో ఉన్నారు కదా. మతపరమైనటువంటి రిజర్వేషన్లు మంచిది కాదు దేశానికి, కాబట్టి ఖచ్చితంగా మా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మహేష్ గారు, నా అంటే నేను డీటెయిల్స్లో ఇంకా చదవలేదండి, నాకు గుర్తున్నంత వరకు, నేను అక్యురేట్ అని నేను అన్ను, నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు రిజర్వేషన్స్లో ముస్లింస్ అని ఇవ్వలేదు అనుకుంటున్నాను నేను. సయ్యద్ అని, షేక్ అని, ముస్లింస్లో ఉన్న కులాల పరంగానే రిజర్వేషన్ ఇచ్చారు. మీరు చూస్తే కులాల పరంగానే రిజర్వేషన్ వచ్చినట్టుంది. కోర్టు ఎందుకు దాన్ని ఆమోదించలేదు? కోర్టులో కొట్టేశారు మళ్ళీ, ఎందుకు దానికి ఆమోదించలేదు? ప్రకాష్ గారు, కోర్టు ఎందుకు ఆమోదించలేదు? మీరు అన్ని తెలుసుకుని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి అన్ని తెలుసుకుని ఆమోదించలేదు. కానీ తర్వాత ఏవైతే వర్గాలు ఉన్నాయో 4% ఇంక్రిమెంట్ అవుతుంది కదా ప్రకాష్ గారు, వాళ్ళని బీసీలుగా పరిగణిస్తూ ఇప్పుడు ఎవరైతే, ఒక నిమిషం మహేష్ గారు, బీసీలుగా ఎవరైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళని 14 కేటగిరీల్లో ఉన్న వాళ్ళందరినీ బీసీలుగా గుర్తిస్తూ బీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళకి రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 4% ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటిలో ఇంప్లిమెంట్ అవుతుంది, మతపరంగా ఇంప్లిమెంట్ కావట్లేదు, బలహీన వర్గాల కింద ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు వాటిని రద్దు చేస్తామని చెప్పి మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, రద్దు చేయడానికి మీరు మీ మేనిఫెస్టోలో కానీ మీ అనౌన్స్మెంట్లో చిత్తశుద్ధితో ఉన్నారు నెక్స్ట్ అధికారంలోకి కేంద్రంలో రాగాను, ఏ రకంగా బీసీల కింద మార్చి చేసిన రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తామని ఖచ్చితంగా పార్టీ దాన్ని, అదే మా సెంట్రల్ పార్టీ దాని మీద బాగా మాట్లాడి నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఈ రోజు మోడీ గారు కానీ కిషన్ రెడ్డి గారు చెప్పింది, మతపరమైన రిజర్వేషన్ ఉండకూడదని చెప్పారు కదా. అదే అంటే మాది మన కుటుంబ పార్టీ కాదు, నా వాళ్ళు ఏక వ్యక్తి అంటే ఎవరు ఒకరి వ్యక్తి చెప్పేది కాదు, భారతీయ జనతా పార్టీ అయితే ఒక కుటుంబం అది, కాబట్టి పైన నుంచి కింద వరకు మేము అందరూ ఒకే లైన్లో ఉంటాం. మహేష్ గారు, రజనీకాంత్ గారు, ఇప్పుడు భానుప్రకాష్ గారు పదే పదే రిజర్వేషన్ రద్దు చేస్తామనే బదులు మోడీ గారు రాజ్యాంగాన్నే మార్చేస్తాను, వచ్చే 100 రోజులు మార్చండి, ఇంకా అట్టడిగిన వర్గాలు ఉంటే వాళ్ళకి ఇంకొంచెం రిజర్వేషన్ ఇవ్వండి, ఒకళ్ళ కడుపు కొట్టి ఇంకోళ్ళ కడుపు నింపుతామంటారు, ఇది ఎక్కడ ధర్మం అండి? అరే పేదవాడి కడుపు నలుగురికి రిజర్వేషన్ ఉండాల్సిందే 50% చేయండి, పెంచండి, రాజ్యాంగం మార్చి రాజ్యాంగంలో మార్చి మీరు ఇంకెవరికైతే 50% మించకూడదని చెప్తండి. మేము ఓట్ల కోసం చేయట్లేదు రాజకీయం, భారతీయ జనతా పార్టీ అది ఎవరు చెప్తున్నారు, రాజ్యాంగం ఎదుగుదల కోసం ప్రజలు అట్టడుగున ఉన్నటువంటి రాజ్యాంగం మార్చేస్తామంటున్నారు ప్రజలు ఎదగాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. మీరు రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు కదా, మీరు కేవలం ఓట్ల కోసం మీరు మాట్లాడుతున్నారు, మేము ప్రజలు ఎదగాలి, వారు బాగుపడాలని మాట్లాడుతున్నాం.
దృష్టిలో ముస్లింస్ అందరు బానే ఉన్నారు, ముస్లింలు పేదలు లేరు, ముస్లింలు రిజర్వేషన్ అవసరం లేదు, కాదు మీరు అసలు దేని కొరకు చేస్తున్నారు అంటున్నారు. ఎలక్షన్స్ అంటే మన్మోహన్ సింగ్ అన్న వ్యాఖ్యలు, సంక్షేమ పథకాలు, ఈరోజు సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, 80 కోట్ల మందికి రేషన్ ఇస్తా ఉంది, అందులో ముస్లింలు లేరా? 80 కోట్ల మందికి రేషన్ ఇస్తా ఉంది, చెప్పాం ప్రయత్నం చేస్తున్నాం కదా, ఇల్లులు కట్టిస్తున్నాం దేశం మొత్తం మీద, ముస్లింలకు ఇవ్వకూడదని చెప్పి ఎక్కడ ఉందా? ముస్లింలకు ఇవ్వకూడదని ఎక్కడ ఉందా దాంట్లో చెప్పండి? ముస్లింలు మేము చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల్లో ఇవ్వకూడదని చెప్పి ఎక్కడ లేదు? దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా, పేదలకు, పేద ముస్లింస్ కూడా ఉన్నారు కదా, వారికి అన్నిటికీ ఆ ఫలాలు అందుతున్నాయి కదా, దాంట్లో ఎక్కడ మేము విభేదించట్లేదే, అందరినీ ఒకే విధంగా చూస్తున్నామే. రాజ్యాంగం అంటే రాజ్యాంగం